కానీ ఇక్కడ ఈ ఎన్నికల్లో 90% అమలు చేశామని చెప్పుకుంటున్న నవరత్నాలు అంతకన్నా అద్భుతాలు చేస్తామని చెప్పి వీళ్ళు విడుదల చేసిన పంచసూత్రాలు. నవరత్నాలు కనుక 80% తెచ్చిపెడితే ఈ పంచసూత్రాలు 38% తెచ్చిపెట్టినాయి. అసలు పంచసూత్రం అనేటువంటిది చదివింది ఎవరు, చూసింది ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు కూడా సరిగ్గా చదివినట్లేరు, ఏంటో వాళ్ళకు కూడా తెలియదు. కాకపోతే నిమ్మగడ్డ గారు బ్యాన్ చేయడం వల్ల అదేదో బ్యాన్ చేశారంటే అని వచ్చింది అంతే. ఇంకోటి నవరత్నాలు కూడా ఇప్పుడు ఎవరు చదువుకోవట్లేదు, డబ్బులు వస్తున్నాయా లేదా, నవరత్నాలు ఏందో 9 ఎవరికి తెలుసు సరిగ్గా, జనాలకు కూడా పెద్దగా లెక్కలేదు. కాపునేస్తం వచ్చిందా లేకపోతే చేయూత వచ్చిందా, రేపు పెన్షన్ వచ్చిందా, చేదోడు ఇట్లా ఇవి చూసుకుంటున్నారు. పైసల పరంగా వస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఫస్ట్ ఇవాళకి ఇవాళ వ్యతిరేకత రాదు గ్రామీణ ప్రాంతంలో. మున్సిపాలిటీలో కొంత మార్పు ఉండొచ్చు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మున్సిపాలిటీలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు, కార్పొరేషన్స్లో కానీ మిడిల్ క్లాస్లో అసంతృప్తి కొంత రేపు పొద్దున కనబడుతుంది వాటిట్లలో. పల్లె ప్రాంతాలకు వచ్చేటికి ఆల్రెడీ రీచ్ అవుతుంది బెనిఫిట్స్. ఇంకోటి ఇదివరకు ఉన్న జన్మభూమి కమిటీలాగా లేదు ఇక్కడ. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలో డబ్బులు ఏమన్నా సాటుకేస్తే ఇవ్వలేము, బట్ లంచాలకు ఇంకా పూర్తిగా అలవాటేం మళ్ళాడు. ఇప్పుడు ఈ 5,000 ఇంకెంతకు మించి పెంచము, మీరు సేవకులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా తింటారేం తెలవదుగా, బట్ ఇప్పటిదాకా అయితే లేదు అక్కడ. ప్రాక్టికల్గా కొన్ని చోట్ల ఉన్నది ఎట్లా ఉందంటే, చేయూతకు 15,000 ఇచ్చారు కదా, కొంచెం నాకు చీర కొనిపెట్టు లేకపోతే కనుక బట్టలు కొనిపెట్టు అంటే అడుగుతున్నారని వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఆ టైప్లో తప్పించి జన్మభూమి కమిటీకి మళ్ళీ నీకు ముందు నీ 2,000 రావాలని నా 10,000 ఇవ్వన్న సిచ్యుయేషన్ లేదు. అలాంటిది ఎప్పుడైతే ఉందో గ్రామీణ ఓటరు, ఇంకా 3 ఉంది గవర్నమెంటు బెనిఫిట్స్. ఇప్పుడు వీళ్ళు అన్నట్టే కొన్ని చోట్ల డైరెక్ట్గా బహిరంగ సభల్లోనే వార్నింగ్లు ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత ఫీలింగ్ అయితే వాళ్ళ దగ్గర అది ఉంటుంది కదా, రేపు మనం ఓడిపోతే ఇదనేది. అప్పుడు ఎవరేస్తారు వీళ్ళకి? హార్డ్ కోర్ ఫ్యాన్స్ వేయాలి. హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనే తగ్గింది అన్నది ఇప్పుడు వాళ్ళ లెక్కే తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఎంత పర్సంటేజీ? 39-40. ఇప్పుడు టీడీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత? 38. అంటే 1.5% వాళ్ళకే తగ్గినట్టే వాళ్ళే చెప్పుకుంటున్నారు, 2% తగ్గారనేది. అదే అంటే వాళ్ళు ఏంటి డెడ్ టు డెడ్ అని అనుకుంటే, బట్ ప్రాక్టికల్గా అయితే అంత కూడా లేదు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకు వాళ్ళ అనధికారిక అధికారిక పత్రికే 500 ఇచ్చింది వాళ్ళకి, అనధికారిక అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతిని, దాని అప్పుడు ఎంత వచ్చినట్టు? 3,500 500 అంటే అంతకంటే ఎక్కువ వచ్చినట్ట కాదు కదా. రేపు తెలిసిపోతుంది. కానీ ఏకగ్రీవాల విషయంలో పర్సంటేజ్ అయితే తగ్గింది అనేది ఎస్ఈసీ చెప్పిన మాట. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ మేరకు వచ్చిందని అనుకోవచ్చు? ఏకగ్రీవాల్లో ఒక యాంగిల్లో చెప్తున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలతో కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే భారీగా ఎక్కువచ్చినాయి, అది కౌంటే ఇట్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కంపేర్ చేయాల్సింది ఏదైనా పాతదాంతో, లాస్ట్ ఇయరు ఈ ఇయర్ అంటాం, కిందటి సారి అసెంబ్లీకి వచ్చినాయి ఈసారి అని వచ్చినాయి అంటాం. అంతేగాని మధ్యలో వచ్చినటువంటి 1-2 ఇవి ఉంటాయి ఉప ఎన్నికలు, దాంతో పోల్చుకుంటే అంటామా? ఇక్కడ ప్రాక్టికల్గా లాస్ట్ ట్రిప్ 10% ఏకగ్రీవాలు, ఈసారి 18.5% కదా, 16%. తర్వాత 2 విడతలోకి వచ్చిన దాదాపు 20% అయిపోలే. ఇంకోటి ఇంత భారీగా ఏకగ్రీవాలు కూడా జరగలేదు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో. నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఇంక్లూడింగ్ బీటెక్ రవి నియోజకవర్గం సొంత ఊర్లో కూడా ఏకగ్రీవానికే రెడీ అయ్యారు నామినేషన్ వేయడానికిలే. ఎందుకు అంటే ఫస్ట్ భయం వేస్తుంది ఏంటంటే, ఈ నామినేషన్ వేసేటువంటి వాళ్ళకి డబ్బులు కావాలా, సర్పంచ్ అంటే పులివెందులు లాంటి చోట 2 కోట్లు ఖర్చు పెట్టాలా, పెడితే వీళ్ళ ఓట్లు ఇళ్ళకి వస్తాయి, అంతేగాని అవతల ఓట్ల నుంచి తెచ్చుకోవడం అనేది ఉండదు. 2 కోట్ల రూపాయలు ఖర్చు ఎవరు పెడతారు? ఎన్ని సర్పంచ్లకు పెడతాడు? ఇప్పుడు తెలుగుదేశం ఇస్తున్నది 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సర్పంచ్ స్థాయిలో, ఎందుకంటే ఎంతమందికైనా ఇస్తుంది పాపం అది మాత్రం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకుంటారు, ఎంపీలు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ, అది కూడా వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు కాబట్టి. మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పాపం ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళకి 4 రోజుల నుంచి డబ్బులు అయితే లేవు కదా. ఇంతకుముందు అయితే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ మద్యము ఇసుకో ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు, 60-40 రేషియోలోనూ 70-30 రేషియోలోనూ. ఇప్పుడైతే వీళ్ళకి అధికార పక్షం వాళ్ళకి అందరికీ లేదు కదా, ఎక్కడో 10-20% ఎదిరించి తింటున్న వాళ్ళు ఉన్నారు, కానీ 80% మందికి వాళ్ళకే లేదు, మద్యం దుకాణాలు లేవు, ఇసుక లేదు కదా. లేనప్పుడు వాడికే లేనప్పుడు వీళ్ళకేం పెడతాడు? అప్పుడు డబ్బులు లేదు వీళ్ళకి, రెగ్యులర్ ఇన్కమ్ లేదు. ఇంకోటి వెనకాల తిరిగే వాడికల్లా ఖర్చు పెట్టుకోవాలి, పెట్టుకుని మళ్ళీ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇస్తాడు? వార్డు మెంబర్కి ఇవ్వాలి కనీసం 1-2 లక్షలని, సర్పంచ్కి ఇవ్వాలి, ప్లస్ పార్టీ ఎంతనిస్తుంది?
అంతమందికి ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? దాంతో ఏమైపోయిందంటే పైసలు లేవు, నెంబర్ వన్. రెండవది, గ్రౌండ్ లెవెల్లో ఈ ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది ఈసారి కాపు సామాజిక వర్గం, కొన్ని చోట్ల ఏకీకృతం అయింది. భీమవరం లాంటి చోట్ల కానీ, కొన్ని చోట్ల అంటే జనసేన గెలిచిన చోట్ల ఎక్కువగా ఆ బెల్టుల్లో గెలిచింది. అంటే ఒక డివిజన్ జరిగింది అక్కడ, రిలీజియస్ ఆస్పెక్ట్ డివిజను, క్యాస్ట్ ఆస్పెక్ట్లో డివిజన్ జరుగుతా, పైసల ఆస్పెక్ట్లో పక్కన కొంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు అక్కడ. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ మైనస్ అయ్యి, అంటే తన ఏ అస్త్రాలు అయితే ఇదివరకు వాడేదో ఆ అస్త్రాలన్నీ ఇప్పుడు తన మీదకే వచ్చి పడ్డాయి. డబ్బు, కులం, మతం. మతంది తక్కువే టీడీపీ, ఈ దఫా మతం కూడా వాడింది హిందూ అనే కాన్సెప్ట్. ఈ మూడు కూడా ఇప్పుడు తనకే వచ్చి కొట్టినాయి. ఇప్పుడు రిలీజియస్ ఆస్పెక్ట్లో మిగతా వాళ్ళు అప్పుడు వీళ్ళకి దూరం అయ్యారు, క్యాస్ట్ పరంగా వచ్చేటప్పటికి ఒక లెక్క తీసుకున్నారు, వీళ్ళు తీసుకొచ్చింది చీలికొచ్చింది. అందుకనే కొన్ని చోట్ల వీళ్ళకి ఏంటంటే, కొన్ని చోట్ల జనసేనతో అయిపోయారు, కొన్ని చోట్ల వైసీపీతో అయిపోయారు. సుచరిత నియోజకవర్గంలో ఏం చేశారు, మూడున్నర ఏడాదిన్నర ఎంతగా 100 రూపాయలు స్టాంప్ పేపర్ దేని దగ్గరికి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి చూపెట్టుకుంటారు, అది అయిపోయింది. కొన్ని చోట్ల ఏం చేశారు, సర్పంచ్ మీద తీసుకోండి, ఇప్పుడు సర్పంచ్ మాకు తీసుకోండి. చాలా చోట్ల టీడీపీ వైసీపీని కాంప్రమైజ్ అయ్యారు. జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టేటట్టు 60-40 రేషియోలోకి వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. అది నడుస్తూ ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో.